దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరమాలి. మన ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోటే పాతరవెట్టాలి. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని తెలంగాణ కోసం తన్లాడిన మన కాళోజీ జయంతియాల ఆ పెద్ద మనిషిని తలుచుకుంటా తీన్మార్ వార్తలు షురు చేద్దాం. మాఫీ చేస్తారట నేతన్నల రుణాలు, మహిళా సంఘాల అక్కలకు చీరలు. అసెంబ్లీ ఆఫీసర్ కు హైకోర్టు ఆర్డర్, జంపింగ్లపై ఏం చేస్తాడో స్పీకర్. సర్కార్ దేవోతుంది కొత్త చట్టం, హైడ్రాకు గారట ఎవ్వలు సుట్టం. ఎక్కువ పైసలు అడిగిండ్రు మనోళ్ళు, ఏమిస్తారో చూడాలి మరి సెంటర్ వాళ్ళు. గల్లీ గల్లీలో గణనాథుడు. పెన్ను పేపర్ ఇచ్చి ఏదన్నా బొమ్మ గీయమంటే ఎంతమంది కరెక్ట్ గా గీస్తారుల్లా, అమ్మో మాతోని కాదు అంటారు. ఇక మనిషి బొమ్మ ఏమంటే ముక్కులు మూతులు 16 వంకలు పోతాయి పక్క. అదే ఆర్టిస్టులకైతే అల్కట్ పని, చూస్తుండగానే రప్పరప్ప గీసేస్తారు, అచ్చు పోసినట్టే వస్తుంది. మన నేతన్నల పనితనం సుతగ్గంతే, బట్ట మీద అద్దినట్టే నేస్తారు. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్, కంప్యూటర్లో దించినట్టే అచ్చు పడాల్సిందే. ఈ కాంచి అయితే ఇంకింత జోరుంటదబ్బా, ఎందుకు అంటారా, ఇగో గిందుకు. ఇక నేతన్నల కోసం ఒక కాలేజీ వచ్చిందుల్లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 3 ఏళ్ళు కోర్సు, మగ్గం మీద బటన్లు నేసుడు, రంగులద్దుడు, కొత్త కొత్త డిజైన్లు తయారు చేసుడు, కలంకారియాస్ వంటి ప్రింట్ కొట్టుడు, నేసిన బటన్ ఫినిషింగ్ చేసుడు నేర్పిస్తారు. 15 ఏళ్ళ కిందనే శురువు చేసేదింటే సెంటర్కి వెళ్ళి పర్మిషన్ రాక ఆగితే వీళ్ళు వచ్చినాక మాట్లాడి ముంగటికి తెచ్చిరన్నట్టు. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి ఇప్పటికైతే తెలుగు యూనివర్సిటీలో నడిపిస్తున్నారు. వచ్చే ఏడుకెళ్ళి ముచ్చల్లో కడుతున్న స్కిల్ యూనివర్సిటీలో కాలేజీ చాలా అవుతుంది. కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకు నెలకు 2,500 స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఆల్రెడీ 5 గురికి చెక్కులు వంచిండ్రు కూడా. అట్లానే నేత కార్మికుల కాసరైతానికి సర్కార్ కెళ్లి 290 కోట్ల రూపాయల చెక్కు జౌలి శాఖ ఇచ్చిర్రు. నేతన్నల గిరాకి వేస్తానికి మహిళా పొదుపు సంఘ మక్కల కోసం చీరలు ఆర్డర్ ఇస్తారట సర్కార్ తరపున. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు ఆర్డర్ ఇవ్వచ్చు. అట్లనే ఈ మంచి ముచ్చట చెప్పిండులో సీఎం సారు. ఒక్క కలం పోటుతోని 30 కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత. ఈ అన్న బట్ట మీద రేవంత్ రెడ్డి సార్ బొమ్మ నేసి గిఫ్ట్ ఇచ్చేయండు. ఏళ్ళక మానం మగ్గం నేసినా తిండికి బట్టకే తిప్పలైతున్నాయి. అలా కొత్త వచ్చిన టెక్నాలజీ తోటి కోర్సులో చేరిక అయ్యేటోళ్ళకి మంచిగా ఫాయిదా అవుతుండొచ్చు. అబ్బా గీ ముచ్చడం మీద పెద్ద సార్ మాట్లాడితే ఎంత బాగుండు, అస్సలు మాట్లాడతలేడబ్బా. ఒక పార్టీలో గెలిచిన వాళ్ళను ఇంకో పార్టీలకి ఎట్లా తీసుకుంటారని అప్పట్లో ప్రశ్నించి వాళ్ళు వస్తామంటే నేనేం చేయాలని అందరికీ కండువగప్పిన కేసీఆర్ సారు ఇప్పటి జంపింగ్ల మీద పలికే బంగారమైంది. గిసొంటి విషయాల గురించి ఆ సార్ కంటే ఇంకెవరికి ఎక్కువ ఎరక చెప్పుర్రి. కండువ మార్చిన 3 ఎమ్మెల్యేల మీద వచ్చిన పిటిషన్లను ఎమ్మటే స్పీకర్ టేబుల్ మీద పెట్టాలని అసెంబ్లీ పెద్ద ఆఫీసర్ కు ఆర్డర్ వేసింది హైకోర్టు. 4 వారాలలో స్పీకర్ షెడ్యూల్ ఇవ్వాలని కోరింది. పార్టీ మారిన వాళ్ళకి నోటీసులు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఎప్పటి వరకు వాదనలు వింటారో చెప్పాలన్నట్టు. ఒక లాపరో చేస్తే కుద్దు కోర్టే విచారణ శురువు చేస్తారట ఫస్ట్ కాంచెల్లి. మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సాలరు కార్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. చెల్లె అట్లెట్లా పోతారు, మీ పదవులు ఉడవీకే దాక్కుమని స్పీకర్ సార్ కు కంప్లైంట్ ఇచ్చి సీదా హైకోర్టుకు పోయిరు గులాబీ పార్టీ వాళ్ళు. దానం సార్ మీద బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిర్రు. అయితే వీళ్ళేమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు, వైఎస్ఆర్ సిపిని విలీనం చేసుకున్నారు,
తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు, చివరికి సిపిఐ పార్టీని కూడా విలీనం చేసుకున్నారు. మూడో పారి కూడా పక్కా గెలుస్తాము, 100 సీట్లు గ్యారంటీ అని కారంలో ఉరుకులాడితే 39 కాడనే ఆగబట్టిరు ఓటర్ దేవుల్లో. ఏహేయిగా పార్టీ పని అయిపోయిందని ఈ ముగ్గురు గులాబీ భవన్లకు వెళ్లి గాంధీ భవన్లకు గుసాయిస్తే కేసు కోర్టు దాకా పోయిందన్నట్టు. ఆడ ఎంక్వైరీ నడుస్తుండగానే ఒకలింకొకలు కండువాలు కప్పుకోటానికి లైన్ కడితే 3 కెళ్లి 10కి పెరిగింది. లాసియా నందిత కాలం చేసిన సీటును కాంగ్రెస్ గెలిచే వరకు బీఆర్ఎస్ లో 28 మందే ఉన్నారు. ఇప్పుడు 6గురు ఎమ్మెల్సీలు కూడా చంపాయి. కానీ కేసు ఫస్ట్ ముగ్గురు మీదనే నడుస్తుంది. ఇది తేలినాక కడుమల సంగతి కూడా చూస్తాము అంటున్నారు. ఏమా గవర్నమెంట్ పడగొడతాము, పడిపోతుంది అంటున్నందుకే ఆ పార్టీలకు వెళ్ళి కుంచుకున్నాము, బలగం పెంచుకుంటున్నాం అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. హైదరాబాద్ లా ఫ్లాట్లు ఇండ్ల జాగలు కొనాలన్నా, అపార్ట్మెంట్ లా ఫ్లాట్లు కొనాలన్నా జనంత బుగ్గులే ఉన్నదిలా. కాగితాల మీద అన్ని పర్మిషన్లు ఉంటాయి, పక్క వాస్తు అని చూపిస్తారు, ఎకరాలకు ఎకరాలు వెంచర్లు నడుస్తాయి, అన్ని సౌలతులు ఉంటాయి. కానీ ఆడలు వడ్డంకనే తెలుస్తుంది అసలు కథ. అది చెరువు జాగలుందా నాల మీద కట్టిన రాని, ఈ కాంచి గట్ల కావద్దనే గీ పనిచేయబోతుంది సర్కార్. చెల్ర బంగ్లాలు కడితే మాటలు లేవు, మాట్లాడుకున్నాడు లేదు, రప్ప రప్ప ఊల్చుడే, ఓనర్ జైలుకు వంపుడే. అవు కొత్త చట్టం రాబోతుంది. ఆల్రెడీ అదురు పుట్టిస్తున్న హైడ్రాను ఇంకింత పవర్ఫుల్ చేయాలని సర్కార్ డిసైడ్ చేసింది. ఎట్లా చేస్తే బాగుంటది, ఏం రూల్స్ పెట్టాలి, దండు ఎంత వేయాలి, ఎన్నేళ్లు జైలు శిక్ష వేయాలనే చర్చలు నడుస్తున్నాయట. చెరువులే కాదు, కుంటలు, నాలాలు, పార్కులు, సర్కార్ జాగాలు ఏది కబ్జా చేసి కట్టినా కథమేనటిగా. అందరితోటి మాట్లాడి బందోబస్తు చట్టం తెస్తారట గవర్నమెంట్ వాళ్ళు. జైపూర్నే హైడ్రా సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా రాబోతుంది. ఏదున్నా ఆడికి పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇప్పుడు నోటీసులు ఇచ్చినాక హైడ్రా దిగుతుంది. అట్లా కాకుండా నోటీసుల కాంచెల్లి కూల్చుట్టు దాకా ఫుల్ పవర్ హైడ్రాకే ఇస్తారట. ఎవరు నిడుస్తలేరు మరి. నిన్ను ఒక్కనాడే 3 చిల్లరాల 13 విల్లాలు 30 బంగ్లాలు గౌడాన్లు పొతం పెట్టిరంటే చూడుండ్రేగా. 142 ఎకరాలు ఉండే మల్లంపేట కత్వాల మన్ను పోసి మంచి మంచి విల్లాలు కట్టిరు పుణ్యాత్ములు. మాదాపుల్ర 26 ఎకరాలు ఉండే సున్నం చెరువుకు సున్నం పెట్టి గరీబులతోటి గుడిసె లేపించి గోదాను లేపిరాట పెద్ద పెద్దోళ్ళు. 8 ఎకరాలు మింగిరాట ఇప్పటికే. ఇక అమీన్పూర్ పెద్ద చెరువు అమ్ముకొని ఇండ్లు కడితే 5 వడగొట్టిండ్రు. కబ్జాలు అయిన కల ఆంధ్ర పాత ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి గారు ఉన్నారని తేలితే కేసు పెట్టబోతున్నారు. యాక్టర్ మురళీమోహన్ సారు, జయబేరి కంపెనీ వాళ్ళు, నానక్రామ్ కూడ అక్కడ రంగలాల్కుంటాను మింగి షెడ్ వేసిరని తెలియగానే నోటీసులు పంపితే 2 రోజులలో మేమే గులగొడతామని మాట ఇచ్చిండ్రు. అయితే పేదల ఇండ్లు కూడా గులగొడుతున్నారని ఆడాడ లొల్లులైతున్నాయి. హైదరాబాద్ లో హైడ్రా రువాడి చూసి మా ఆంధ్రాలో కూడా గిసు పెడతాము అన్నాడట సీఎం చంద్రన్న. గుడమేరును కబ్జా పెట్టినందుకే విజయవాడ మునిగిందని అందరు అంటున్నమాట. ఆల్రెడీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా తారీఫ్ చేసిండు హైడ్రాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్క కాన్ని ఎగువడితే ఎట్లుంటది, బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క పక్కకి ఎగుకుంటే ఏమనుకుంటారు, బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే ఏమనిపిస్తుంది, అయినా ఏహే చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టుంటారు, గాల్లెందుకు గలుస్తారు అంటారా, కలిస్తే గెలిస్తే అసెంబ్లీలనే, ఆడసుత ఎవ్వల జాగలు వాళ్ళకే సపరేట్ ఉంటాయి. అయితే ఇవాళ అందరు ఒక్కతానే ఉన్నారబ్బా, కావాలంటే మీరే చూడుర్రి. చూస్తున్నారు కదా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ గారు, మళ్ళీ వీళ్ళందరు కూకున్నది ఏడనుకుంటున్నారు, అప్పటి ప్రగతి భవన్, ఇప్పటి ప్రజాభవన్. ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ వస్తే మీ మాట కూడా చెప్తానికి రన్రని అన్ని పార్టీలను పిలిచింది గవర్నమెంట్. తెలంగాణకి ఏం కావాలి, ఎంత పైకం ఇవ్వాలి, దేనికి ఎంత అక్కర పడుతుంది అనేది మనోళ్ళు చెప్తుంటే ఆఫీసర్లు రాసుకున్నారు. అందరు అన్న మాట ఏంటంటే మా తెలంగాణకు ఢిల్లీకి వెళ్ళి ఇంకిత పైకం కావాలి రావాలి. రాష్ట్రాలకు కేవలం 31% మాత్రమే నిధులు వస్తా ఉన్నాయి, చెప్పింది 41%. పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ను 2.5 నుంచి 10% పెంచండి. పార్టీలతోటే కాదు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, పాత సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆఫీసర్లతో కూడా మీటింగులు నడిచినాయి. అట్లానే బిజినెస్ సంఘాలతో కూడా మాట్లాడినరు. ఇదైనాక ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ ఆఫీసర్లకు దావత్ ఇచ్చిర్రు సర్కార్ తరపున. ఈ ఆనల్ సల్లగుండా వస్తే ఓ బాధ, రాకుంటే ఓ బాధ, రాక రాక వచ్చినాయని సంబురపడే మోపుకే ఎక్కడికక్కడ ముంచి అవతల పడతాయి.
ఇక సాలు దేవుడా అని రెండు చేతులు జోడించి మొక్కినా ఆగనంటే ఆగనంటాయి. పలానా కాడ అంత ఆగమాగమైందట అని ముచ్చట ఇంటుండగానే ఇంకో కాడ ఆగం పట్టిస్తుంటాయి. నిన్నేళ్ల సుత దంచుడు దంచిన ఆనలు పారి మరి ఏడేడా ఎట్లెట్లున్నదో అరుసుకుందాం. కమ్మౌలు ఇంకా తగ్గుతలేవు వరదలు. నిన్నయాలు ఇంకో మలకి అరుచుకునే వరకు మళ్ళా మునుగుడే. నాలాలకు అజ్జాలు అయినందుకే ఎటు పోను సందులేక నీళ్ళని నీళ్ళ కచ్చి ముంచుతున్నాయట. ఇది మేము ఇంత పెద్దగా ఉండేది వాగు దీన్ని తీసుకొచ్చి దగ్గరకి ఇళ్ళు కట్టేశారు, ఇట్లా తగ్గిపోయిందని చెప్పి పశువులు కాపర్లు అందరూ కూడా ఇలా చెప్తున్నారు. కాల్వను కబ్జా పెట్టిన కాడ జేసీబీని దింపి మట్టి అంతా దోవిచ్చిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. గీడ సగం బడ కబ్జా పెట్టి రేకుల షెడ్ వేసిర్రు పుణ్యాత్ములు. గిసంటోళ్ళు చేయబట్టే 10-12 రోజులైనా వరదలనే ఉంటున్నాయి సాన్ ఏరియాలు. ఇప్పటికి చూసిన అంచనాల ప్రకారం దాదాపు ఒక 15,000 పైన ఇళ్ళు పార్షియల్గా డ్యామేజ్ అయి ఉన్నాయి. దాదాపు ఒక 100 కింద ఉన్న ఇళ్ళు మొత్తమే డ్యామేజ్ అయినట్టు సమాచారం. ఏం తక్కువ 20 ఊర్ల నాగం చేసినాయి. ఇంకా సుధ వాగులు పొంగుతుంటే చిన్న తిప్పలు కాదు పబ్లిక్ ది. పగిడేరు పొంగి 12 ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి. అటు కొత్తగూడెం జిల్లాలో సుధ వరద తాకుడుకు పంటలన్నీ ఎంత ఆగమైనాయో. మధురెల ఖరాబైన రోడ్లు ఆగమైన పంటలు చూసిండు చిన్న సీఎం బట్టిసారు. ఏం రందిపడకూరి అందరికి ఆసరాయితం అన్నాడు. ఖమ్మం జిల్లాలో వరదలతో తిప్పల పడుతున్న పాత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సార్ 2 డిసెంబర్ల నిండా సరుకులు పంపిండు. ములుగు జిల్లా మేడారంలో 100 ఎకరాల పంట నష్టపోయిర్రు రైతులు. ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామనే ఒక హామీ అయితే ఇచ్చారు. ఆ రైతులు ఈ 10,000 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అధికారులు వచ్చి ఈ సర్వే చేసి ఈ రైతులకు ఈ 10,000 రూపాయలు అందించాలి. మహిబాద్ జిల్లాలో సుత ఆగమే ఉన్నది. బయ్యారం పెద్ద చెరువు వంగింది. వాగులు వంకలు అన్ని రోడ్ల మీదకి వస్తున్నాయి. వాగులు వంగి ఎటు పోరాకుంటే అయిన దొరవారి తిమ్మాపురం పబ్లిక్ కు 8 కిలోమీటర్లు నడుచుకుంటా ట్రాక్టర్ల మీద వాగులు వంకలు దాటుకుంటా సరుకు సౌదలు పంచిండ్రు పోలీసులు. డోర్నకల్లా కాంగ్రెస్ లీడర్లు పోలీసులు ఆసరైనరు పబ్లిక్ కు. వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా గట్టిగానే అరుచుకునే వరకు బొగ్గు బాయిల్లో బొగ్గు దొవ్వుడు ఆపేసిండ్రు. ఇక పట్నంలో పొద్దుడు సంది మబుల పట్టే ఉన్నది. పొద్దుముక దంచుడు దంచుతే వరదలు బారుడు ట్రాఫిక్ జామ్ అవుడు. టౌన్ లో ఒక పోలీస్ స్టేషన్, 3-4 కానిస్టేబుల్, ఓ ఎస్ఐ, సిఐ ఉంటారు. జరంత పెద్ద మండలం అయితే 1 టౌన్ 2 టౌన్ పెట్టి 2 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. వీళ్ళ మీద డిఎస్పీలు ఎస్పీలు. అదే సిటీలనైతే పోలీస్ కమిషనర్లు ఉంటారు. రాజకొండకు సుధీర్ బాబు సారు, సైబరాబాద్ కు అవినాష్ మహంతి సారు, ఇక హైదరాబాద్ కు ఇప్పుడు గీసారు. ఇయాల్టికెళ్ళి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సారు బంజారా హిల్స్ పోలీస్ టవర్స్ కాడ గౌరవ వందనం తీసుకుని డ్యూటీ ఎక్కిండు. మొన్నటిదాకా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారుంటే ఆయన ట్రాన్స్ఫర్ అయి ఇనొచ్చిండు. ఏడాది కింద సుత సిటీ కమిషనర్ ఆనంద్ సారే ఓట్ల ముంగట రూల్ తప్పిండని డ్యూటీకెళ్లి పక్కకు పెట్టింది ఎన్నికల సంఘం. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏసీబీకి పెబ్బై చాలా మందినే దొరకబట్టిండ్రు లంచాలు తీసుకుంటాంటే. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీకి ఎలాంటి తక్లీఫులు రాకుండా చూస్తామన్నాడు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అన్స్క్రూపులెస్ ఎలిమెంట్స్ ఉన్నాయో, క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో, వారిపైన ఉక్కుపాదం తప్పదు. ఫోన్ ట్యాపింగ్ కేసు సుతర్ రువ్వడిగా ఎంక్వైరీ ఏపిస్తామన్నాడు. ఆనంద్ సార్ ఉట్టింది చదువుకుంది అంతా హైదరాబాద్ లోనే. ఏండ్ల కమానం ఈడనే ఉంటున్నాడు కాబట్టి సిటీ మీద గట్టిగానే నజర్ ఉంటది. లంగల్ను దొంగలను దొరకబట్టి హైదరాబాద్ లా నేరాలు గోరాలు కాకుండా సూడురి సారు. ఆల్ ది బెస్ట్. పని చేయే శాతగాక పనితనం చూపిస్తుంటారు దొంగన్నలు. దోసుకున్న సొమ్ముతోని తాగి తందనాలు ఆడతారు. అవి అయిపోగానే మళ్ళీ ఇంటికో దుకాణానికో సూటి పెడతారు. పోలీసు వాళ్ళకు దొరికేదాకా ఇదే పని. దొరికినాక జైలుకు పోయొచ్చినా మారతారన్న గ్యారంటీ ఉండదు. అలవాటైన పానాలాయే చేతులు గులగుల పెడతాయి, డ్యూటీకి ఎక్కుతూనే ఉంటారు. ఇక గిల్లు ఏ బాబతో కానీ దేనికి సూటి పెట్టినరో చూడుర్రి. చిన్నగా లోపలికి గుసాయించి సీదా కౌంటర్ కాడికి వచ్చిండు కాక. మీది కానాలు ఏం లేవు, కింది సుత కాలే. ఇక ఇటత్తి గుందంగానే ఆ పైసలే పైసలు. 2 కట్టలు చిల్లర బొల్లర మొత్తం ఊడ్చి కింది దాంట్లో కూడా చదురుతాంటే అరే ఏమైందిరా ఇంతసేపు అనుకుంటూ ఇంకోటి వచ్చిండు. రైట్, పైసలేసుకపోతానికి ఒక కవర్ కూడా దొరికింది అన్నలకు. ఇంతగానం కష్టపడ్డేందుకు బాడీ కూల్ కావద్దా అని 2 బీర్లే పట్టిండు మనోడు. ఈ అన్న బ్రాండ్లు పుణుకులాడుతున్నట్టుండు. అబ్బర కొడుకు 2-2-2 అల్కగా 6 బాటలు పట్టుకుని అవతల పడ్డాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట వైన్స్ లో తెల్లారగట్ల పావదొక్క 3 ఇంటికి మనోళ్లు పంతనం చూపిస్తా అంటే సీక్రెట్ కెమెరాల సీన్ మంతా రికార్డ్ అయితే పట్టుకునే పనులున్నారు పోలీసులు. 50,000 రూపాయలు బీర్లు ఫుల్ బాటల్లు. ఇవాళ పొట్టు పొట్టు దావత్ చేసుకుంటుండొచ్చు కానీ దొరికినాక దావత్ అంత ఎల్లదీస్తారు ఆగురి తాతలు.
ఇప్పుడు పాల ప్యాకెట్ల పాలు ఉంటాయి, పెరుగు ప్యాకెట్ల పెరుగు ఉంటుంది, నీళ్ళ ప్యాకెట్ల నీళ్ళు ఉంటాయి, బిస్కెట్ ప్యాకెట్ల బిస్కెట్లు ఉంటాయి, పాలాల ప్యాకెట్ల పాలాలు ఉంటాయి, బఠానీల ప్యాకెట్ల బఠానీలు, మిక్చర్ పొట్లంలో మిక్చర్ ఉంటుంది, అట్లనే కళ్ళు సీసల కళ్ళు, బీర్ కీసల బీరు, మందు కీసల మందు ఉంటుందని సుత చెప్పరాదు అని గరానికి వచ్చారు. ఈ వార్త చూస్తే పక్క పరిశాన్ అవుతారు. మళ్ళా ఎంతంటంత షరతు కడతాం, ఇయ్యి మాత్రం పక్కా పసుపు ప్యాకెట్లే అని గట్టిగానే ఫిక్స్ అయినట్టుర్రు అంతా. కానీ తెరిచి చూస్తే ముక్కు దూలాలు వగిలిపోతట్టు గుప్పమంటాంది గంజాయి. పట్నం దూల్పేటల ఇంట్ల కుటీర పరిశ్రమ నడుపుకుంటానికి మిషన్లు తెచ్చుకొని ఈ దందా నడిపిస్తుందట ఒక్క. మీదికి చూడ పసుపు ప్యాకెట్లు, లోపటంత గంజాయి పెట్టి పట్నం అంతా పార్సల్ చేస్తుందట. ఎవల కాసనొచ్చిందో గాని ఆబ్కారీ పోలీసులకు మత్లా పంపితే నియమేనా కాదా నిఘా పెట్టి ఒకరికి సప్లై చేస్తుంటే పట్టేసిర్రు. ఇంట్లో అయితే ఎవ్వలకు అనుమానం రాదు, షేకింగ్ చేసినా పసుపు ప్యాకెట్లే అనుకుంటారని మంచి ఇకమతి చేసింది పో. అసలు ఏడికెళ్ళొస్తుంది, ఎంతమంది కమ్మింది, మోసుకపోయేటోళ్ళెవలు, కొనేటోళ్ళెవలు, ఎన్నేండ్ల కాంచలు నడుస్తుందని మొత్తం వివరాలు గుంజే పనులున్నారు పోలీసోళ్ళు. ఊర్లల్లో అక్కలు పసుపు వండియంగా చూసినాం గాని పట్నంలో పసుపు ప్యాకెట్ల గంజాయి మోసనే చిత్రం ఉన్నది పో. మీ గల్లీలో ఈ నాయకుని కాడ పూజలు ఎట్లా నడుస్తున్నాయో మీకెరికే ఉంటది, పక్క గల్లీలో ఎట్లా నడుస్తున్నాయో సుత చూసే ఉంటారు. ఏ నాయకుడు మంచిగున్నాడో చూద్దామని ఓ మలక ఊరంతా తిరిగి సుత చూడొచ్చురు. ఆ వాడకట్టుకు అట్లున్నాడు, ఈ వాడకట్టుకు ఇట్లున్నాడని చెప్పుకుంటారు. మరి అంతటా ఎట్లా కొలుసుకుంటారో చూడాలి కదా. కానీ యూరి మరి హైదరాబాద్ బడా గణేష్ ని చూస్తానికి బగ్గొచ్చిండ్రు భక్తులు. క్యూ లైన్లు మొత్తం నిండినాయి. శివ పార్వతుల కళ్యాణం చేస్తే మా భాగ్యం అనుకున్నారంతా. పెద్ద గణపతి తోటి నేను అనుకుంటా సెల్ఫీలు ఫోటోలు గుంజుడే గుంజుడు. బాలాపూర్లా అయోధ్య గుడి సెట్టింగ్లా గణపతిని కొలుసుకుంటున్నారు. పట్నంలా తీర్తీరి విగ్రహాలు పెట్టిండ్రు, ఖత్తర్ నాకు సెట్టింగ్ లేచిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్లా ఎస్ఐ జుబేదా మేడం విగ్రహం పెడితే డిఎస్పి రెహమాన్ సార్ వచ్చి పూజలు చేసిండు. హైదరాబాద్ నాచారంలా పేపర్ స్ట్రాలతోటి పదడుగుల విగ్రహం పెడితే రాజేంద్రనగర్ ఛత్రపతి శివాజీ కోటలా కొలువుదీరిండు ఏకదంతుడు. కొంపల్లిలా ఓ షాపింగ్ మాల్లా 12,000 గంటలతో వేసిన గణపతి మస్తున్నాడు. మొన్న బొంబాయిలా అనంతంబాని పెళ్లి కార్యంలా ఈ విగ్రహమేనట పెట్టింది, ఆడికెళ్ళే తెప్పించిండ్రు. ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్లా పాలాజీకర్ర వినాయకుని దర్శనానికి శీతం వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్లో కూడా 7 ఏండ్లకెళ్లి కర్ర గణేశుణ్ణి కొలుసుకుంటున్నారు. వనపర్తి జిల్లా రేవల్లిలా భూమికి ఆకాశానికి నడిమిట్లా వాటర్ ట్యాంక్ మీద పెట్టిండ్రు. వరదలు వారినా తిప్పలుండదని 20 ఏండ్ల సంధి ఇట్లనే కొలుసుకుంటున్నారట. జోగులాంబ గద్వాల పూరి జగన్నాథుడి రత్నభండాగారం సెట్టింగ్ మస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల కుడుకల గణేశుడు కాలు మొక్కిన భక్తులకు దీవనార్తి పెట్టి తీర్థం మోస్తున్నాడు. ఈడ ప్లాస్టిక్ పైపులు షెడ్డు గణపతులు పెట్టిండ్రు. వికారాబాద్ లా బాదం పప్పుల మీద దేవుణ్ణి చెక్కిండు గీ తమ్ముడు. ఆలంపూర్లా బొజ్జ గణపయ్యకు 110 కిలోల లడ్డు పెడితే హైదరాబాద్ బాచుపల్లి మేడ్చల్ జిల్లా కీసర్లా దేవుని లడ్డులు ఎత్తుకవేయిండ్రు దొంగలు. ఇండ్లలో పెట్టుకున్న విగ్రహాల నిమజ్జనం జోరుగా నడుస్తుంది ట్యాంక్ బండ్ కాడ. గీ తమ్ముణ్ణి చూడుర్రి, గంగమ్మ ఒడికి దోలినాక ఇక గణపయ్యతోటి ఆడుకోలేనని గిట్లా బాధపడ్డాడు. పట్నం హుస్సేన్ సాగర్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయొద్దని ఇలా పిటిషన్లు వస్తే రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఉన్నోడు లేనోడని ఉండది, పడుసోడు ముసలోడని పట్టించుకోదు, చిన్నోడు పెద్దోడని చూడది, బక్కోడు బలంగల్లోడని తేడా ఉండది. ఎక్కువ మాట్లాడితే ఆడోళ్ళు మొగోళ్ళని సుత చూడది. హౌ దానికి అందరు ఒకటే, కడుపులో పడ్డదంటే దేడిది మాకు పనులు చేపిస్తుంది, ముచ్చట చాలా మంది కెరికయ్యే ఉంటుంది. హౌ మంది ముచ్చటే, తాగినోళ్ళ తమాషాలు బొచ్చడు చూసిండ్రు. అట్లనే గీసారి ఏషాలు చూడుర్రిగా.
ఫోన్ ఒత్తుకుంటే నిలబడ్డ యాక్టర్ గారు ఎవలో గుర్తుపట్టిర్రా? హౌ జైలర్ సినిమా విలన్ వినాయకన్ ఏదో షూటింగ్ లొకేషన్ అనుకునేరు. పోలీస్ స్టేషన్ మనోడు ఫుల్లుగా దాగి శంషాబాద్ గాలి మోటార్ డిపోలో పోలీసులతోటి బైస్ పెట్టుకుని ఓ కానిస్టేబుల్ ను కొట్టిండట. హూకుంటరా, నీ రౌడీయిజం సినిమాలలో చూపి మాతన గాదని స్టేషన్ కు పట్టుకుపోయి కేసు రాసిర్రు. కేరళ నుంచి గోవాకు వంగ విమానం మారతానికి ఈడ దిగినప్పుడు గీ పంచాదైంది. ఇంతంత ఏషుండే కడుపుల వడ్డ దూకొనిస్తుందా? పోలీసుల మీద విలనిజం చూపియబోతే పోలీసులు హీరోయిజం చూపెట్టిర్రన్నట్టు. చల్, నేనేం తప్పు చేయలే, లోపటికి తీసుకుపోయి నన్నే కొట్టిర్రని విలన్ సార్ అంటుండు. మనోడు ఇంత ఏషిందంటే రచ్చే. మునుపుసుత కేరళ సారుండే అపార్ట్మెంటులో కేసు పెట్టిర్రు తాగి లొల్లి చేస్తుండని. సినిమాలల్లో చేసినట్టే బయట చేస్తా అంటే ఎట్లా సారు? సినిమాల రజని సార్ చెప్పినట్టు ఒక రేంజ్ తర్వాత పోలీసుల దగ్గర మాటలుండయి సారు, కేసులే. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.